హాయ్ ఫ్రెండ్స్, భాద్రపద బహుళ పాడ్యమి మంగళవారము అనగా 21వ తేదీ 9వ నెల 2021 నుండి 6వ తేదీ 10వ నెల 2021 వరకు ఈ 15 రోజులు పితృ కార్యాలకు సంబంధించిన రోజులుగా పేర్కొనటం జరిగింది. ఈ 15 రోజుల్ని మహాలయ పక్షము లేదా పితృపక్షము అని కూడా అంటారు. పితృదేవతలకు పూజ చేయటానికి ఈ 15 రోజులు ఉద్దేశించబడ్డాయి. ఇవి 15 రోజుల్లో ఏ రోజు పితృదేవతలకు పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది పురాణాలలో వివరించడం జరిగింది. పాడ్యమ నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపదలు లభిస్తాయి. విదియనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల వారికి రాజయోగం లభిస్తుంది. తదియ నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రునాశనం జరుగుతుంది. చతుర్థి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మ గుణము ఇష్టకామ్య ప్రాప్తి లభిస్తుంది. అదే కాకుండా శత్రువుల యొక్క వ్యూహాన్ని ముందుగానే పసిగట్టగలరు. పంచమి రోజు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల వారికి ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది. షష్ఠి రోజు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల వారికి పితరులు ప్రసన్నమవుతారు. అలాగే వీరు సమాజంలో గౌరవాన్ని కలిగి ఉంటారు. సప్తమి రోజు శ్రాద్ధ కర్మలు చేయటం వల్ల వారికి యజ్ఞ యాగాదులు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అష్టమి రోజు శ్రాద్ధ కర్మ చేసిన వారికి సంపూర్ణ సమృద్ధి, ధనము, విద్య, బుద్ధి ప్రాప్తిస్తుంది. నవమి నాడు శ్రాద్ధ కర్మ చేసిన వారికి విస్తారమైన సంపదలు మరియు అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమి నాడు శ్రాద్ధ కర్మ చేసిన వారికి ధనలక్ష్మి ప్రాప్తి మరియు పశు సంపదలు వృద్ధి చెందుతాయి. ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేసిన వారికి సర్వశ్రేష్ఠ దానం లభిస్తుంది. వారు అన్ని పాపాలు నశిస్తాయి. వేద జ్ఞానం వారికి లభిస్తుంది. కుటుంబం వృద్ధి చెందుతుంది. ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేసిన వారికి పుత్ర మరియు పశు సంపదలు అన్నీ బాగా కలిసి వస్తాయి. వీరికి బుద్ధి, మేధాశక్తి అన్నీ కలిసి వస్తాయి. త్రయోదశి నాడు శ్రాద్ధ కర్మ చేసిన వారికి ధనము, సంతానము, ఐశ్వర్యము, గౌరవము అన్నీ లభిస్తాయి. వీరికి దీర్ఘాయువు, ఆరోగ్యము, బంధువుల్లో గౌరవము లభిస్తుంది. చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేసిన వారికి ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. అమావాస్య రోజు శ్రాద్ధ కర్మ చేసిన వారికి సమస్త లాభాలు లభిస్తాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఫ్రెండ్స్, మహాలయ పక్షంలో ఏ రోజు ఏ తిథిన శ్రాద్ధ కర్మలు చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.